భక్తుల్ని ఆలరించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చెప్పవలసింది కళా బృందాలు. ఈసారి 21 రాష్ట్రాల నుంచి దాదాపు 160 బృందాలు కూడా ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తమ ప్రదర్శన చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణల్లో ఎంతో కష్టపడి ఈ మేకప్ అంతా చేసుకున్న తర్వాత ఈ తిరువిధుల్లో వచ్చి భక్తుల ముందు తమ ప్రదర్శన చేస్తూ వస్తుంటారు. మనం చూస్తున్న ఇదంతా కూడా సోమవారి కృప. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోజు మీరు ఏం చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎన్ శివప్రసాద్. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుంచి మేము ఇప్పుడు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గత 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రోగ్రామ్ లోనూ ఇలా ఒక్కొక్క తిథిని బట్టి నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క వేషధారణతోనూ స్వామివారి యొక్క కొలువులో మాకు ఈ యొక్క మాడవీధుల్లో చేసేటువంటి భాగ్యం కల్పించినందుకు. మొత్తం కూడా ఎంతసేపు ఈ మేకప్ వేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది, ఏ అవతారాలు? మేము ప్రస్తుతానికి నవదుర్గలు వేశాము. ఈ ఒక్క వేషానికి మాకు 40 నిమిషాలు పైన పడుతుంది, కానీ 20 నిమిషాలు దాన్ని తగ్గించుకొని ఈ వేషధారణ వేయడానికి జరిగింది. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? 33 మంది వచ్చాము సార్. ఎన్ని రకాల దుర్గములు? భరతనాట్య సాంప్రదాయంలో భరతనాట్యము, కూచిపూడి సాంప్రదాయంలో కూచిపూడి, కథక్ సాంప్రదాయంలో కథక్కు, ఒడిసి సాంప్రదాయంలో ఒడిసీ, భారతదేశంలో ఉన్నటువంటి లలిత కళలు, సంగీత కళలు ఏవైతే ఉన్నాయో, భారతీయ నృత్య కళలు, ఆయా యొక్క సాంప్రదాయాలతో ఈ 10 రోజులు, ఈ 9 రోజులు జరిగిన నవరాత్రులలో ఒక్కొక్క విధంగా మేము ప్రదర్శించబడుతుంది. అందరూ కూడా ఎంతో సుందరంగా ఇక్కడ అలంకరించుకుని వచ్చారు సార్. చాలా బాగా అనిపించింది సార్, చాలా అసలు ఎంత ఇదిగా అనిపించింది అంటే చెప్పలేము, మాటల్లో చెప్పలేము, అంత ఫీలింగ్ గా ఉంది. దేవుడి దయ వల్ల మాకు ఈ సేవ చేసుకోవడానికి మాకు చాలా సంతోషిస్తున్నాం సార్. తిరువిధుల్లో భక్తుల ముందర సోమవారం ముందు చేయడం అనే ఓం నమో వెంకటేశాయ. భక్తుల ముందరం చేయడం అంటే దేవుడి కృప ఉండాలి, రాసి పెట్టింటూనే ఇక్కడ చేస్తాము. 30 నిమిషాలు పట్టింది దాదాపు. ఒక్కొక్కరు 30 నిమిషాల పాటు ఇవన్నీ కూడా తీర్చిదానికి 30 నిమిషాలు పడుతుంది. అలాగా ఈ ట్రూప్ లో ఉన్న అందరూ బృందం సభ్యులందరూ కూడా దాదాపు ఈ రోజు ఉదయం దాదాపు 4 గంటలకు లేస్తే గానీ వీళ్ళందరూ కూడా ఇంత చక్కగా రెడీ అయ్యేసి ఈ తిరువీధుల్లో సోమవారం ముందు ప్రదర్శన చేసే అవకాశం అయితే రాదు. అదే విధంగా మనం చూస్తే మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఈ రోజు ఏ వేషధారణ వేశారు, ఎలా అనిపిస్తుంది? విద్యా వేషణ వేశాను నేను, ఇదే ఫస్ట్ టైం చేయటము, చాలా ఆనందంగా అనిపిస్తుంది. నృత్యాలతో, వీళ్ళ ప్రదర్శనలతో, వీళ్ళ భజనలతో భక్తుల్ని ఎంతో అలరిస్తూ ఉంటారు. అదే విధంగా బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రత్యేకత కూడా వీళ్ళు సంతరించుకున్న పరిస్థితి ఉంది. రామ విజయ, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ రామ విజయ. సో దిస్ కంప్లీట్ ఆఫ్ రామ్ అండ్ కృష్ణ అవతార. ఫస్ట్ స్టాన్సా ఇస్ ఆఫ్ రామ అండ్ సెకండ్ స్టాన్సా ఆఫ్ కృష్ణ. సో దే ఆర్ రిలేటింగ్ హౌ దే లెడ్ దేర్ లైఫ్. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ అబౌట్. Performing on the different Rama avataras. So here Rama, Krishna and all. So according to the Dasha avatara, this is what we are performing. So thanks for TTD for giving us an opportunity. Mem Begalur inti vachamo modato sari Shrivari seva kochamo chaala happy ga undi, ento dhanyatamaito undi, manandara pillalu kalisi brahmotsavaniki Shrivari seva andistunnam. Chala happy ga undi. I'm from Bangalore. My name is Divya Shri Eswati. Today we are performing in Brahmotsava. Actually it's really blessings for us because lakh of people they are waiting for 1 second to see a Venkateshwara. We are really blessed and we are from 1 hour we are with God only and we are doing a nritya seva. So it's a blessings for her. Oh,
డాన్స్ క్లాస్ ఉంది నృత్య గంగా ప్రదర్శక కళాకేంద్ర. చాలా చాలా గొప్ప ఆపర్చునిటీ ఇది. విఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ యు నో లక్కీ బికాస్ తిరుమల లార్డ్ తిరుమల బాట్ ఇస్ హియర్ టు దిస్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ ప్లేస్ అండ్ వీ గాట్ ది ఆపర్చునిటీ టు డాన్స్. యూఆర్ జస్ట్ హ్యాపీ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల్ని అలరించడానికి టీటీడీ అనేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఫలపుష్ప ప్రదర్శించాలు కావచ్చు, వివిధ రకాల నృత్యాలు కావచ్చు. తిరువితుల్లో భక్తులు వాహనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి అనేక రకాల నృత్యాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, భజనలు కావచ్చు, ఇలా అనేక రకాలుగా టీటీడీ ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాం ఇక్కడ అనేక మంది విద్యార్థులు కూడా ఈ డబ్బు వాద్యాలను కూడా ఇక్కడ వాయిస్తూ ఎంతో ఇక్కడికి వచ్చే భక్తుల్ని అత్యంత సుందరంగా అలరిస్తున్న పరిస్థితి ఉంది. నృత్యాలు చూడొచ్చు, నృత్యాలు కూడా అదే విధంగా ఆకట్టుకుంటాయంటే దాంతో పాటు డబ్బు వాయిద్యాలు కావచ్చు, భజనలు కావచ్చు, గోవింద నామస్మరణతో ఎంతో అందంగా ఇక్కడ భక్తులంతా కూడా ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. విద్యార్థులంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుండి డబ్బు వాయిద్యం అనే దాని అనేక సంవత్సరాలుగా వీళ్ళు ఈ డబ్బు వాయిద్యాలన్నీ కూడా నేర్చుకుని తిరువీధుల్లో ఈ ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. ఒకసారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేశాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రాజెక్ట్ ద్వారా సంకీర్తనలు భజన మండలం నిర్మించడమే కాకుండా వారిలో కోలాటలు, తర్వాత నృత్యములు, జానపద నృత్యములు ఇవంతా కూడా మేము వాళ్లకు ఎంకరేజ్ చేశాం. తెలిసినటువంటి వాళ్లను పెట్టి వాళ్ల ద్వారా కోలాటలు కావచ్చు, జానపద నృత్యం కావచ్చు, ఇతర నృత్యములు, ఈ డ్రమ్స్ ఇలాంటిదంతా కూడా వాళ్ళకి శిక్షణ ఇప్పించి ఆ పిల్లలు ఒక చైతన్యం, ఎందుకంటే ఆ పిల్లలు ఏదో ఒక దారిలో వెస్ట్రన్ ఫిలాసఫీ, వెస్ట్రన్ కల్చర్ కు వాడు అలవడిపోయిండు. యూత్ ను తీసుకురావాలా, ఆర్మికంగా పరివర్తనం చేయాలనే ఉద్దేశం చేత వాళ్ళకి ఇలా నేర్పించి అందులో తిరుమల బ్రహ్మోత్సవము, తిరుపతి పద్మావతి బ్రహ్మోత్సవము, గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవము మునగు ప్రాంతాల్లో ఇస్తే వాళ్లలో తెలియకుండానే ధార్మిక చైతన్యం వస్తుంది. చాలా మంది గురువులు నేర్పించే గురువులను తయారు చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అలాంటి ప్రాంతంలో అంతా కూడా తయారై ఉన్నారు. వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అనేక బృందాలు తమ కళను ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుతం నర్సీపట్నం నుంచి వచ్చిన ఈ బృందం కూడా తిరుమల తిరువీధుల్లో కూడా భక్తులకి అలరించడానికి అక్కడ వివిధ రకాల వేషధారణలతో ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి ఉంది. మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏమేమి చేస్తున్నారని ఒకసారి వాళ్ళ మాటల్లో మాట్లాడి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ నాట్యాలు ఇక్కడ? మేము నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామండి. సుమారుగా 15 మంది స్టూడెంట్స్ తోటి ఈ కార్యక్రమము చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది బ్రహ్మరథోత్సవంలో. ఇంతసేపు నృత్యం నేర్చుకుని దేవుడి దగ్గర సేవ చేయాలంటే పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం ఇవాళ మనం దొరికిందని అమ్మవారి వేషం వేశాను. అది చాలా సంతోషంగా ఉంది. 2-4 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలని చేసుకుంటూ వస్తున్నాము. భక్తులందరూ చూసి బాగా సంప్రదిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది అవకాశం ఇచ్చినందుకు దేవస్థానం వాళ్ళు. నా పేరు శష్మిత. నేను ఈ తిరుమలలో భూదేవి క్యారెక్టర్గా వేషం వేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ 3 o'clock 2 o'clock లైక్స్ అందరూ రెడీ అవ్వడం స్టార్ట్ చేశారు. 4-5 అయ్యేటప్పటికి అందరూ రెడీ అయిపోయాం. విత్ డిసిప్లైన్ 6 రమ్మంటే మేము 5:30 రెడీగా ఉన్నాం. 6 o'clock ఇక్కడికి వచ్చేసాము. నైట్ అంతా పిల్లలు ఎవరికి నిద్ర లేదు, మాకు నిద్ర లేదు. అయినప్పటికీ స్వామివారి ముందు చెయ్యాలి అన్న ఒకే ఒక కోరికతో ఇన్ని సంవత్సరాలు మేము చేసిన దానికి సార్థకత అనేది ఈ రోజు వచ్చింది అనుకుంటున్నాం. మేము నర్సీపట్నంలో ఉన్న 1 and only క్లాసికల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ శ్రీ గజిముఖ నృత్య అకాడమీ. ఇక్కడ నుంచి మేము గత 15-20 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను. నేను జాబ్ చేస్తున్నాను, నాకు పాప కూడా ఉంది. మారుమూలు ఉన్న ప్రాంతాల్లో కూడా మాకు అవకాశం మరొకసారి మరెన్ని సార్లు ఇచ్చి ప్రోత్సహిస్తే లూప్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారు.
ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇంత చేసినందుకు కృప స్వామివారి కృప పొందినందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నాం. సోమవారి మీద ఉన్న భక్తితో రాత్రంతా కూడా నిద్రపోకుండా ఇలా తయారయ్యి సోమవారి ముందు ప్రదర్శన ఇస్తున్నాం. సోమవారి భక్తు ముందు మాకు ఏది తక్కువ కాదు అనేసి ఈ భక్తులందరూ కూడా ఈ బృందం అంతా కూడా నర్సీపట్నం నుంచి వచ్చి దాదాపు 2-3 గంటల పాటు వీళ్ళంతా కూడా ఇలా తయారవడానికి పట్టింది. దీంతో రాత్రంతా కూడా నిద్ర లేకపోయినా సోమవారి ముందు ఇక్కడ చేయడం అనేది మా పూర్వజన సుకృతంగా భావిస్తాం. అందుకే ఎంత కష్టమైన ఎంత వ్యాయప్రయాసాలైనా కూడా ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాల్లో సోమవారి ముందు మా ప్రదర్శన ఇస్తున్నామని కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఈ తిరువీధుల్లో అనేక రాష్ట్రాల నుంచి కూడా మరింత మంది బృందాలు కూడా వచ్చాయి. మరి ఒకసారి వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ కళా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మనం చూస్తున్నాం వీళ్ళు ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు ఇక్కడ. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉన్న ఈ డాన్స్ లో కూడా ఆ వాళ్ళ యొక్క హావభావాలు ఇక్కడ భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. అస్సాం నుంచి వచ్చిన ఈ బృందం అంతా కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గత 7 రోజులుగా తమ నృత్య ప్రదర్శనను ఇక్కడ భక్తుల ముందు ఉంచుతున్నారు. తమ రాష్ట్ర సాంప్రదాయ నృత్యంగా ఇది ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతో ఇక్కడ భక్తులందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా తిలకించే విధంగా వాళ్ళ దృష్టి అందరూ కూడా వీళ్ళ మీద పడే విధంగా వీళ్ళ వేషధరణి కావచ్చు వీళ్ళు చేసే హావభావాలు కావచ్చు అత్యంత సుందరంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. మరి ఈ గ్రూపుకి సంబంధించిన కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. కదర్సా కైసా డాన్స్ मैं असम से आया हूं और आप लोग को सभी को यहां पे स्वागत करता हूं और हम लोग को बहुत अच्छा लगा है. ये असम का जो मेन फेस्टिवल है बिहू डांस हम यहां पे पार्टिसिपेट करने के लिए आया है और आके तिरुपति में बहुत ही अच्छा लगा है. असम నుంచి బిహూ అనే ఒక ఫెస్టివల్ వాళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని ఇక్కడ ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా చూడొచ్చు చేతిలో ఒక గొడుగు లాంటి ఆకారం ఉన్న వీటిని పెట్టుకుని తమ సాంప్రదాయ నృత్యాన్ని ఇక్కడ బిహూ అనే ఈ సాంప్రదాయాన్ని నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్క వీళ్ళ యొక్క డప్పులు కూడా కొడుతూ మధ్యలో ఈ మహిళలు ఆ లయబద్ధంగా డాన్సులు వేస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా వీళ్ళని ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇక్కడ ఇదే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాల జానపదాలు కావచ్చు, డప్పులు కావచ్చు, వాయిద్యాలు కావచ్చు, చప్పెటుకులు కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా దాదాపు 21 రాష్ట్రాల నుంచి 160 బృందాలకు పైగా ఈ బ్రహ్మోత్సవాల్లో తమ యొక్క ప్రదర్శనను ప్రదర్శిస్తూ భక్తుల నుంచి మన్ననలు అందుకుంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళా బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి ఈ కళా బృందాలను ఎన్ని రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు అనేది మనతో మాట్లాడడానికి టిటిడి జైవో గౌతమి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, ఈ కళా బృందాలు ప్రతి ఏడాది కంటే ఈసారి వినూత్నంగా సెలెక్ట్ చేశారు, ఎలా సెలెక్ట్ చేశారు, వీళ్ళు ఏ విధంగా? ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దాదాపు ఒక 15 నుంచి 20 టీముల దాకా కూడా మరి ఈ మాడ వీధుల్లో వారి యొక్క నృత్య ప్రదర్శన అయితే ఏమి వాళ్ళకి ఉన్న ప్రత్యేకమైన కళని సంబంధించి మరి పర్ఫామ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అదేవిధంగా తమిళనాడు నుంచి భరతనాట్యం అయితే ఏమి, కూచిపూడికి సంబంధించి అయితే ఏమి, వివిధ ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా కోలాటాల నుంచి ప్రతి ఒక్క ఆర్ట్ ఫామ్, కేరళ నుంచి మన మోహిని అట్టం అయితే ఏమి, మనకి నార్త్ నుంచి కథక్ అయితే ఏమి, అన్ని రకాల డాన్స్ ఫామ్స్ ఆర్ట్ ఫామ్స్ మనం ఇక్కడ చూసుకున్నాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా కూడా కేరళ నుంచి వచ్చారు, డ్రమ్స్ వాయించారు, అందరూ కూడా ఆడవాళ్లే, ఎక్కడ కూడా వాళ్ళు పొల్లు పోకుండా కూడా వాళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇంత దూరం నుంచి వచ్చి భగవంతుడి యొక్క దర్శనం కూడా కోరుకుంటారు. అవన్నింటినీ కూడా సదుపాయాలు మనం కల్పిస్తున్నాం, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా. అట్లా డిపిపి వాళ్ళ ద్వారా కానివ్వండి, హెచ్డిపిపి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మనకి ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ ఉంది, వాళ్ళకి సంబంధించిన సిబ్బంది అందరూ కానివ్వండి, అందరూ కూడా వీళ్ళని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్లేంత వరకు కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరుండి చూసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టే వాళ్ళు ప్రతిసారి కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ముఖ్యంగా కూడా శ్రీవారి సేవలో వాళ్ళు పాలు పంచుకోవాలని అంకిత భావంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో భక్తుల్ని అలరించడానికి కీలు గుర్రాలు కూడా తెప్పించారు. చూస్తున్నాం ఈ కీలు గుర్రాలు కావచ్చు, ఇదే విధంగా మనకి పొడవాటి చెక్క మీద నిలబడుకుని ఇక్కడ నిలబడుకున్నారు. దాదాపు 2-3 గంటల పాటు వీళ్ళందరూ కూడా తిరువీధుల్లో తమ ప్రదర్శనల్ని ఇక్కడ ఇస్తూ ఉంటారు. మరి
లోపల వాళ్ళకి ఎంత కష్టమున్నా సరే బయట చిరునవ్వు మాత్రం ఎక్కడా తగ్గదు. భక్తుల ముందు వాళ్ళని ఆనందింప చేయడానికి వీళ్ళు ఎంతగానో కృషి చేస్తుంటారు. మరి ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దీన్ని ఏమంటారు? సార్, ఇది ఆ జానపద కళారూపం కీలుగుర్రాలు. మేము పలమనేరు నుంచి మా జానపద కళారూపం వచ్చారు. మేము మాకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు మాకు ఈ చక్కటి అవకాశం దాదాపు 20 ఏళ్లుగా మేము ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు పాల్గొంటున్నాం. మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ జానపద కళారూపం మరగాళ్ళని సుబ్రహ్మణ్యం సెల్వరాజు వీళ్ళందరూ కూడా చాలా చక్కటిగా అంటే 24 అడుగుల పైన దీన్ని చక్కగా మన ప్రదర్శన చేస్తారు, అడుగులు వేస్తారు. దీంట్లో నా పేరు తాళ్ల రవీంద్ర బాబు, నేను గురువుగా ఉన్నాను. ఈ కళారూపాలు అన్నిటికి కూడా మాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ కీలుగుర్రాలు కావచ్చు, ఇలాంటి పొడవైన కాళ్ళు ఉన్న వీళ్ళు కావచ్చు, ఇక్కడ ఒక ఈ రూపం చూడవచ్చు. ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే చూడంగానే వాళ్ళని ఆకట్టుకుంటుంది. వాళ్ళ మీద వాళ్ళ ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా కూడా ఈ ఆకారాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఒకసారి మాట్లాడి చెప్పండి, మీరు దాదాపు ఎంతసేపు చేస్తారు ఇట్లా, మీకు ఎలా అనిపిస్తుంది? 8 గంటల వరకు ఆ దేవుని అనుగ్రహం ఉండేదాని వల్ల 8 గంటల నుంచి 5 గంటలు 6 గంటల వరకు మేము ఈ కర్రల మీద ప్రదర్శన చేయగలం. సార్, మేము తెల్లవారు 7 నుండి 11-12 వరకు కూడా చేస్తాము. దేవుడు ఎంతవరకు చేయమంటే అంతవరకు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని కోసం ఎంతైనా సేవ చేస్తాం. ఆ భక్తులు మమ్మల్ని చూసి ఆనందిస్తా అంటే వాళ్ళ ఆనందంగా ప్రదర్శన చేస్తా ఉంటాం. వీళ్ళందరూ కూడా దీన్ని మరకాళ్ళు అంటారు. దాదాపు త్రివిధుల్లో 4-5 గంటలైనా వీళ్ళు ఇదే విధంగా కష్టపడుతూ కూడా భక్తుల్ని అలరించడానికి ఆ కష్టమంతా కూడా భక్తుల చిరునవ్వులో పోతుందంటారు. మళ్ళీ ఇక్కడ కీలు గుర్రాలు ఉన్నాయి, వీటిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా? మాది పలమనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్. మాకు 7 కొండల దయ వల్ల ఈసారికి మాకు బ్రహ్మోత్సవాల్లో కళాకారం మాకు లభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది వచ్చి కీలు గుర్రాలు అంటారు సార్. చాలా బాగా అనిపిస్తుంది సార్. దేవుడి అంతరించిపోతున్న కళల్లో ఇది కూడా ఒకటి. దీన్ని ఇక్కడ పరిపాలన చేయడం చాలా బాగానే ఉంది సార్. ఇది కూడా దేవుడి ఇవన్నీ కూడా అంతరించిపోయే కళ్ళు. గతంలో అయితే ప్రతి వీధి వీధిలో ఇలా కీరుగుర్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి వీధి వీధిలో తిరిగేది. కానీ ఇప్పుడు ఇవి అంతరించిపోతున్న నేపథ్యంలో టీటీడీ వీటిని గుర్తించి తిరివీధుల్లో భక్తుల మధ్య తమ ప్రదర్శన ఇచ్చే విధంగా కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. పొలందరి నుంచి వచ్చిన వీళ్ళు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. తమకి ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా భక్తుల ముఖంలో సంతోషం చూడడమే మాకు ముఖ్యమనుకో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.